ఎస్విఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొప్పకొండ తండా శివారులోని చెరువు తండా గ్రామం నుండి 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. వల్లాపల్లి మండలం తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ నిరసన. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం కొప్పకొండ తండా సమీపంలో చెరువు తండా గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాలు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో బానిసలుగా చూసి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక విసుగు చెందడంతో పాటు నేడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి సంక్షేమంకు వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరతాం అని వచ్చి పార్టీలో జాయిన్ అయిన వారికి గ్రామవాసులందరికీ అభినందనలు తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాల గ్రామాల్లో, గ్రామ పరిపాలనా కేంద్రాలు, గ్రామ రైతు భరోసా కేంద్రాలు, మరి హాస్పిటల్స్, గోడౌన్స్, అదే మాదిరిగా రోడ్లు, అవన్నీ కూడా మంచి స్థాయిలో అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా, ప్రతి గ్రామంలో స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధులను చూసి ఇవాళ తండవాసులు, ఉప్పుకొండ తండవాసులందరూ కూడా ఎక్కడో ఆ రోడ్డు పక్కన, అక్కడెక్కడో ఆ చెరువు పక్కన ఉంటున్నటువంటి తండవాసులందరూ, మాకు కూడా మా అకౌంట్లో కూడా డబ్బులు వచ్చినాయి, మారుమూల ఉన్న మాకు కూడా అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చారు, అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమం మాకు అందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ఆ ఊరు సర్పంచ్ గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో, అదే వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో, మరి మండల ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మన నాయకులందరి సమక్షంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు చూసినా బానిసలుగా చూశారే కానీ మా బాధలు కానీ, మా యొక్క అవసరాలు కానీ, మా సమస్యలు కానీ ఏనాడు పట్టించుకోనటువంటి ఆనాటి ప్రభుత్వం, ఈనాడు పేదవాళ్ళే మా అందరూ మా పార్టీగా, మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారనేది, పేదవాళ్ళు అనేది వీళ్ళతోటే అది ఇదే నిదర్శనం. గతంలో మీ కళ్ళు ఉన్నారు, మీరేం చేశారు, వాళ్ళ సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారు, అవన్నీ పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆదరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈ పార్టీకి మద్దతు తెలియపరుస్తున్నారంటే ఇంతకంటే సంతోషం ఏం కావాలి. మీరు మీ విధానాలు, మీ ప్రచారాలు, తెలుగుదేశం వారి ప్రచారాలు ఇవన్నీ కూడా తిప్పి కొట్టేదానికి ఈ పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళ సొంతం వైఎస్ఆర్ ప్రభుత్వం, పేదవాళ్ళే ఈ పార్టీకి అండ, మేమంతా మీకు అండగా ఉంటాం అని చెప్తున్నటువంటి వారందరూ ఈరోజు ఈ పార్టీలో మరి కొప్పకొండ తండ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ మరి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. బొల్లాపల్లి మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని, అధికారులు సత్వరమే సమస్యను పరిష్కరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన సంయుక్తంగా మండల కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మోగుచింతల డిప్ కట్ నుండి బొల్లాపల్లి చెరువు నింపి పనులు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గండిగనుమల, రేముడిచెర్ల, రావులాపురం,
గుమ్మనంపాడు, గరికపాడు తదితర తండాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది వినతి పత్రం అందజేశారు. వరకపొడిశల ప్రాజెక్టుకి 4 నెలల ముందు ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంపీ కృష్ణదేవరాయల పుణ్యవాణి ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది. కానీ ఎంపీ కృష్ణదేవరాయలు తిరిగినా, ప్రజలు ఎదురు చూసినా, ప్రజలు పోరాటాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రూపాయి నిధులు ఇవ్వలేదు. వరకశిలపూడి ప్రాజెక్టుకి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు. అంటే ఈ ప్రభుత్వానికి పూర్తి చేసే ఆలోచన లేదు. వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందుకే ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ తీసుకురాలేదు. మీరు కేవలం ఫారెస్ట్ పర్మిషన్లు సరిపోవు కదా. అట్లాగే నిధులు 1 రూపాయి, నిన్న బడ్జెట్ లో 1 రూపాయి నిధులు కేటాయించలేదు వరకశిలపూడి ప్రాజెక్టు కి. ఏంటి దుర్మార్గం? వరకశిలపూడి ప్రాజెక్టు కోసం 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. శంకుస్థాపన అయ్యి 3 నెలలు దాటినా, 100 రోజులైనా, ఇంతవరకు ఒక్క అధికారి ఆడికి పోయి చూసింది లేదు. 1 రూపాయి ఆడ ఖర్చు పెట్టింది లేదు. 1 రూపాయి బడ్జెట్ కేటాయించింది లేదు. ఒక్క ఇటక కూడా పెట్టకుండా శంకుస్థాపన అయిన 100 రోజులకు కూడా. అంటే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి ఆలోచన లేదు. అందుకే 1 రూపాయి ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయించలేదు. ఖచ్చితంగా మేము ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి మాటిస్తున్నాం. అందుకే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని శిలాఫలకాన్ని వేశాం. చేసే ధైర్యం దమ్ము మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి, రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఉంది కాబట్టి పాదయాత్రలో ముందుగానే శిలాఫలకాన్ని వేయడం జరిగింది. ఖచ్చితంగా రేపది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా వరకశిలపూడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొస్తా. బల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేస్తా. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా, మరోపక్క వరకపొడిశిల ప్రాజెక్టు ద్వారా. తాగునీరు ఈ రెండు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 71వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు గారి సూచనలతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను నిత్యాన్నదానం మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండ పట్టణం నందు టైలర్స్ అసోసియేషన్ వారి కార్యాలయం నందు 41వ వార్షికోత్సవం టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ, టైలర్స్ అసోసియేషన్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఔత్సాహికులకు నైపుణ్యం పెంపొందించేందుకు స్కాలర్షిప్స్, శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు టైలర్స్ ను ఘనంగా సత్కరించారు. మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి, అందరు కూడా గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా టైలర్స్ జీవితం నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే మా దగ్గర కూడా జాబ్ చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వం ఇప్పుడు లేదు, అంతకు ముందు స్టార్ట్ చేసినటువంటి కోయిల్ మధ్యలోనే ఆపేయటం జరిగింది, అది మీ అందరికి కూడా తెలుసు. వాటిల్లో రేపు తప్పకుండా మన ప్రభుత్వం వస్తే మన టైలర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే విధంగా నేను ఆంజనేయుల గారికి మీ అందరి తరఫున నేను కోరుతాను. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా జూనియర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి, దయచేసి వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు. జూనియర్స్ కి ట్రైనింగ్ ఇస్తే కావాలంటే ఆ ట్రైనింగ్ కి మీకు ఏదైనా ఖర్చు అయితే కూడా మా ఫౌండేషన్ తరఫున మేము స్పాన్సర్ చేస్తాము. మీరు నేర్చుకుంటానంటే అది లేడీస్కైనా ఓకే, ఫౌండేషన్ తరఫున మీ పిల్లలు బాగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా ఫౌండేషన్ తరఫున స్కాలర్షిప్స్ కూడా వాళ్ళ పిల్లలకు అందజేయటం జరుగుతుంది శివశక్తి ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే నాకు అక్కడక్కడ స్కూల్స్ లో టీచర్స్ తో కూడా పరిచయం ఉంది కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆంజనేయులు గారు ఇచ్చే స్కాలర్షిప్స్ ఏ కాకుండా దేవుడి దైవాన్ని ఆంజనేయులు గారు నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, ఫౌండేషన్ నా చేతిలో పెట్టి దాన్ని నా చేతుల మీదుగా ఖర్చు పెట్టించడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన చేసేయే కాకుండా నిజంగా ఎక్కడైతే బాగా లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయి, అవి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు ఎవరైనా వచ్చి కలిసి ఏ ప్రాబ్లం అన్నా ఫ్రీగా చెప్పుకునే సౌకర్యం కూడా మీ అందరికి ఉంటుంది. మీ అందరికి తెలుసా ఆంజనేయులు గారు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అందరికి, కాబట్టి ఏ ఇబ్బందులు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకురావచ్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరూ ఫ్యామిలీని బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చదివించండి, అది ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి, కలిసి ఉండాలి, అలా మనస్ఫూర్తిగా
మీ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అసోసియేషన్ తరఫున ఆహ్వానించినందుకు కమిటీ వారికి అలాగే ఇక్కడికి ఉన్న అందరికి కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుసుకుంటూ. ఎలకొండ పట్టణం గీతాంజలి స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి మాట్లాడుతూ, విద్యార్థులలో అపారమైన మేధాసంపత్తి దాగి ఉంటుందని, దానిని వెలికి తీసే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి పైన ఉంటుంది అని, ఒక్కోసారి వారి మేధస్సుకు పదును పెడితే అద్భుతాలు చేస్తారు అని, అలాగే దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందిస్తారు అని, కాబట్టి ఈ సదుద్దేశంతో సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వినకొండలోని గుడ్ షెపర్డ్ పాఠశాల యందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు 80 సైన్స్ నమూనాలు ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి ఇన్నారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారత శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ గారి చిత్రపటానికి పూలమాలలతో సత్కరించారు. వినకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి లయల ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మరియు తిమ్మైపాలెం రోడ్డులో ఉన్నటువంటి హర్ష స్కూల్లోని మరియు కారంపూడి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో టీఎల్ఎం మేళా సైన్స్ ఫెయిర్ నిర్వహించి సర్ సివి రామన్కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. వరల్డ్ ఎన్జీఓస్ డేని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని 30 పేదవారికి భోజన పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవయోతన ఫౌండేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ అండ్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ మతిపల్లి మేఘమాల మరియు మనం ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు శారద మరియు టాగోర్ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.